Kendra Mantri Smriti Irani Ivala Hyderabad ku rannaru. Udayam 11 gantalaku BJP office lo Smriti Irani press meet nirvahinchunnaru. Alage ee roju manifesto vidala cheyanundi BJP. Manifesto nu Maharashtra Maji Mukhyamantri Devendra Fadnavis vidala cheyanunnaru. Ippatike Kendra Mantri Prakash Javadekar Hyderabad ku vachi TRS party pai charge sheet vidala chesaru. BJP Rashtra Adhyakshudu Bandi Sanjay Patabasti Pai Sanchalana Vyakhyalu Chesaru Patabastilo Votlu Vesedi Rohingyalu Pakistan Vasulani Annaru BJP Mayor Peetani Dakkinchukunna Tarvata Patabastilo Surgical Strike Chestamani Annaru Bandi Sanjay Bandi Sanjay Surgical Strike Vyakhyalapai Mantri KTR Fire Ayyaru Konni Votlu Seatla Kosam Sanjay Matisimitam Kolipoyi Matladutunnarani Aropincharu Sanjay Vyakhyalanu Home Shaka Sahaya Mantri Kishan Reddy Samarthistara, Ani, KTR tweet chesaru. Patabastilo, 30,000 mandi, Rohingyalu unnarani, BJP antondani, Mari Home Mantri Amit Shah, Induku Yemi cheyadam ledani prashnincharu. Patabastilo unna kanisam 1000 mandi Rohingyala kutumbala vivaralu cheppalani annaru. Hyderabad evari chetilo undalo, prajale decide cheyalannaru Mantri KTR. Surgical strikes ku sambandhinchi Bandi Sanjay chesina vyakhyalento tanaku teliyadannaru Kendra Mantri Kishan Reddy. దానికి కేటీఆర్ ఏం ట్వీట్ చేశారో కూడా తెలియదన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో జనం బీజేపీ వైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థుల కోసం ప్రచారంలో ఉన్నారని చెప్పారు. బీజేపీ సమర్థవంతంగా దేశాన్ని పాలిస్తుందని అన్నారు. హైదరాబాద్ ను కూడా సమర్థవంతంగా పాలిస్తామని అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని పలు డివిజన్లలో రోడ్ షోలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ ను ప్రజలు నమ్మి గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. టీఆర్ఎస్ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. అలాంటి పార్టీకి ఓటు వేయొద్దని తెలిపారు. వరద బాధితులు కష్టాల్లో ఉన్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాక ప్రజలు టీఆర్ఎస్ కి బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. హైదరాబాద్ లో వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షల పరిహారం అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు 50,000 రూపాయల సాయం చేస్తామన్నారు ఆ పార్టీ నేతలు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని చెప్పారు. ఎయిర్పోర్ట్ వరకు మెట్రోను విస్తరిస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. ఆదాయం సృష్టించడం కాంగ్రెస్ కు కొత్త కాదని అన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిధులు తీసుకురావడానికి అనేక మార్గాలున్నాయని తెలిపారు. 250 కోట్లిస్తే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చవచ్చని చెప్పారు. వాటిని జీహెచ్ఎంసీ నుంచే చెల్లిస్తామంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ లో ఆదాయం ఎలా సృష్టించాలో తమకు తెలుసని అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. సిటీ ఆదాయాన్ని ప్రభుత్వం దారి మళ్లిస్తుందని ఆరోపించారు ఆయన. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోపై క్లారిటీ ఉందని చెప్పారు. ఎలా అమలు చేయాలో దానికి లెక్క ఉందంటున్నారు మల్లు. కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ తమ్ముడి భార్య ఇనాయా ఫాతిమాపై కేసు నమోదైంది. తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుపై ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీసీఈ సర్టిఫికెట్ ను తప్పుడు పత్రాలతో తీసుకుందని ప్రధాన ఆరోపణ. మరోవైపు ఇయానా ఫాతిమా తండ్రి హిందువని తన తమ్ముడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని ఫిరోజ్ ఖాన్ చెబుతున్నాడు. ఒకవేళ తప్పుడు డాక్యుమెంట్స్ తో నామినేషన్ వేస్తే ఎన్నికల కమిషన్ స్క్రూటినీలోనే రిజెక్ట్ చేసేవారని అంటున్నాడు. కావాలనే ఎంఐఎం తమను ఎన్నికల్లో అడ్డుకోవడానికి ఇలాంటి కేసులు పెట్టిస్తుందని అన్నారు ఫిరోజ్ ఖాన్. ఉద్యోగాల కోసం తెలంగాణ యువత కోట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్నా ఉద్యోగాలు మాత్రం రాలేదని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబ పాలన తప్ప యువతకు జరిగిందేమీ లేదని అన్నారు. చివరికి అమరవీరులకు నివాళులర్పించేందుకు వచ్చిన తన్ను కూడా పోలీసులు అడ్డుకున్నారని సూర్య అన్నారు. హైదరాబాద్ లో వరద బాధితులకు 10,000 వరద సాయం నిలిపివేతపై హైకోర్టులో విచారణ జరిగింది. ఓటర్లు ప్రభావితమవుతారని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించామని ఎస్సీసీ కోర్టుకు తెలిపారు. డిసెంబర్ 4 తర్వాత వరద సాయం పంపిణీ కొనసాగించవచ్చని ఈసీ స్పష్టం చేసింది. వరద సాయం పంపిణీపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు. డిసెంబర్ 4లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు వివరించింది. తదుపరి విచారణను డిసెంబర్ 4కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోస్టర్లను తొలగించిన బీజేపీ నేతలపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పార్టీ లీగల్ సెల్ నేతలు. గ్రేటర్లో తమపై గెలవడం సాధ్యం కాదని తెలిసినందుకే దౌర్జన్యంగా తమ పోస్టర్లను తొలగించారని ఆరోపించారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై హైదరాబాద్ బంజారాహిల్స్ పీఎస్లో కేసు నమోదైంది. కేబీఆర్ పార్క్ దగ్గర అరవింద్ టీఆర్ఎస్ ఫ్లెక్సీని చించేశారు. ఈ ఘటనపై టీఆర్ఎస్ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అరవింద్తో పాటు బీజేపీ శ్రేణులపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. నివర్ తుఫాన్ గండం పొంచి ఉండడంతో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎం తుఫాను సన్నద్దతపై దిశానిర్దేశం చేశారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో అలసత్వం చూపొద్దని హెచ్చరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. బీజేపీ అగ్రనాయకులతో మంతనాలు కొనసాగిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ముఖాముఖి చర్చలు జరిపిన పవన్ బీజేపీ జనసేన సంయుక్త కార్యాచరణపై సమాలోచనలు చేశారు. ఈ రోజు కూడా మరికొందరు బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపే అవకాశం ఉంది. తిరుమలలో రాష్టపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన సందర్భంగా టీటీడీ విజిలెన్స్ ఓవర్ యాక్షన్తో జిల్లా కలెక్టర్ భరత్ గుప్తాకు చేదు అనుభవం ఎదురైంది. బయోమెట్రిక్ వద్ద జిల్లా కలెక్టర్ను టీటీడీ విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. తాను కలెక్టర్నని చెబుతున్నా పట్టించుకోలేదు. దీంతో జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా వెనుదిరుగుతుండగా ఉన్నతాధికారుల జోక్యంతో మళ్లీ లోపల కనిపించారు. కడపలోని యోగి వేమన యూనివర్సిటీ ఎస్ఏఓ గుర్తింపు దక్కించుకుంది. నిర్వహణ నాణ్యతా ప్రమాణాలను పాటించడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా వర్సిటీకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అవార్డు లభించింది. న్యూఢిల్లీకి చెందిన ఎక్యూసీ మిడిల్ ఈస్ట్ అనే సంస్థ విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మకమైన ఐఎస్ఓ గుర్తింపు ధ్రువపత్రాలను అందించింది. యోగి వేమన విశ్వవిద్యాలయం అకాడమిక్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని గుర్తించింది. పర్యావరణ నిర్వహణ విభాగంలోనూ ఐఎస్ఓ అవార్డును వర్సిటీ సాధించింది. విశ్వవిద్యాలయ పరిసరాల్లో పచ్చదనం, పరిశుభ్రత, సహజ ఇంధన వనరుల వినియోగం తదితర ప్రమాణాలను పాటిస్తున్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించింది. రైతులు రహదారిపై ధాన్యం పోసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సూచించిన విధంగానే రైతులందరూ సన్నరకం ధాన్యం పండించారు. అయితే మొదట వర్షాల బారిన పడి పంటలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత రోగాలతో పంట నష్టపోయారు రైతులు. ప్రస్తుతం వచ్చిన కొద్దిపాటి దిగుబడి కూడా టోకెన్ లేనిదే మిల్లర్లు కొనడం లేదు. ప్రభుత్వం ఐకేపీ సహకార సంఘాల ద్వారా సన్నరకం ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర అందించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు.